నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గర్భము దాల్చిన తరువాత కొంతమందికి బీపీ రక్తపోటు పెరుగుతుంది అది కూడా ఐదు నెలలు వచ్చేసరికి బీపీ పెరుగుతుంది కనుక గర్భము దాల్చిన గర్భవతులు తప్పనిసరిగా కనీసము వారానికి ఒకసారి బీపీ మన ఇంట్లో బీపీ ఆపరేటర్స్ ఉంటే చెక్ చేసుకోండి లేదా డాక్టరే అవసరం లేదు నర్సు కూడా చెక్ చేయొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్లు ఏఎన్ఎమ్ల ద్వారా గర్భము దాల్చిన అందరి మహిళలకు రక్తపోటు బీపీ ఎంత ఉన్నదో చెకప్ చేయిస్తున్నారు ఈ బీపీ పెరిగితే దాని పరిణామాలు తల్లి బిడ్డ ఇద్దరిపై ఉంటుంది బీపీ పెరిగినప్పుడు మూత్ర పరీక్ష కూడా తప్పనిసరిగా చేయాలి మూత్రములో సాధారణంగా ఆల్బుమిన్ అనే పదార్థము ఉండదు బీపీ పెరిగి మూత్రములో ఆల్బుమెన్ కనపడితే అటువంటి పరిస్థితిని వైద్య పరిభాషలో ప్రీ ఎక్లామ్సియా అంటారు బీపీ పెరిగింది మూత్రంలో ఈ ఆల్బుమిన్ అంటే మాంసకృత్తుల నుంచి తయారయ్యేదే ఆల్బుమెన్ మన కోడుగుడ్డు పైన తెల్లసను చూడండి ఆ తెల్ల సొన్నలో ఉండేదే ఆల్బుమెన్ అంటే మాంసకృతులు కోల్పోవటం వల్ల దాని ప్రభావము తల్లిపై తీవ్రంగా ఉంటుంది అసలు బీపీ పెరగడానికి గల కారణాలు ఏంటి గర్భం దాల్చడానికి బీపీకి ఏంటి సంబంధం అంటే చిన్న వయసులో గర్భం దాలిస్తే చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల ముందు ఎవరు పెళ్లి చేసుకోకూడదు పద్దెనిమిది తర్వాత పెళ్లి చేసుకున్నా ఇరవై ఒక్క సంవత్సరాల ముందు గర్భము దాల్చడం మంచిది కాదు చిన్న వయసులో గర్భము దాల్చడం వల్ల ఇలా బీపీ పెరుగుతుంది అలాగే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు కనడం మంచిది కాదు ఈ రోజుల్లో జీవితంలో సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలని చెప్పి ఉద్యోగం రావాలి ప్రమోషన్ రావాలి ఇల్లు కొనాలి గౌరవప్రదమైన జీతం రావాలి కోరికలు పెరిగిపోయి వివాహం ఆలస్యం అవటం వల్ల ముప్పై ఐదు సంవత్సరాల తరువాత గర్భం దాలిస్తే కూడా బీపీ పెరుగుతుంది షుగర్ ఉన్న వాళ్ళు గర్భం దాలిస్తే బీపీ కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే స్థూలకాయము భారీకాయము మెడ ముందు సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు స్థూలకాయం భారీకాయం వస్తుంది వాళ్ళకు కూడా బీపీ పెరుగుతుంది తల్లికి ఎవరైతే గర్భవతి ఉందో గర్భవతి యొక్క తల్లికి ఆమె గర్భము దాల్చినప్పుడు బీపీ పెరిగితే కుమార్తెకు కూడా గర్భం దాల్చినప్పుడు పెరిగే అవకాశం ఉంది అయితే మంచి గుణం ఏంటంటే ప్రసవం అయిన తర్వాత ఆరు వారాల్లో బీపీ సాధారణ స్థితికి వస్తుంది ఈ బీపీ ఉన్నవారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను యాంగ్జైటీ భార్యాభర్తల మధ్య కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలి ధ్యానము ప్రాణాయామము నడక ఇవి చాలా ఉపయోగపడతాయి ఉప్పు తగ్గించి వాడాలి ఉప్పు వాడకం వల్ల బీపీ పెరుగుతుందనే సంగతి అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ని గైనకాలజిస్ట్ని అంటే ప్రసూతి వైద్య నిపుణురాలను తప్పనిసరిగా కలవాలి గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే డాక్టర్లను సంప్రదించాలి ఇంటికే నర్సులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వచ్చి ఎప్పటికప్పుడు గర్భవతుల యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి వాళ్ళు ట్యాబ్లో సమాచారాన్ని పొందుపరచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నారు ఈ బీపీ ఉండటం వల్ల శిశువుపై ఎటువంటి పరిణామాలు ఉంటాయంటే శిశువు యొక్క బరువు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది శిశువు యొక్క మెదడు ఎదుగుదల సరిగా లేని కారణం వల్ల చిన్నగా ఉంటుంది మెదడు పుట్టినా కూడా తెలివితేటలు తక్కువగా ఉండే అవకాశం ఉంది అలాగే నెలలు నిండకుండా ప్రసవం అయ్యే అవకాశం ఉంది ఇక తల్లికి దీనిపై ప్రభావం ఎలా ఉంటుందంటే దీని ప్రభావం కాలేయం మీద పడవచ్చు గుండె మీద పడవచ్చు మెదడుపై పడవచ్చు ప్రసవ సమయంలో ప్లేట్లెట్ కణాలు తగ్గటం వల్ల సాధారణంగా అయ్యే రక్తస్రావం కంటే సాధారణ డెలివరీ అయినా కానీ సిజేరియన్ ఆపరేషన్ అయినా కూడా రక్తస్రావం అధికంగా జరిగే అవకాశం ఉంది వీళ్ళు ఈ బీపీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా హాస్పిటల్లో మాత్రమే డెలివరీ అవ్వాలి ముప్పై ఏడు వారాలు వచ్చే సమయానికే డెలివరీ చేయటం మంచిది ముప్పై ఏడు వారాలు దాటిన తర్వాత సమస్యలు ఉత్పన్నమవుతాయి చాలామంది మన ఆచారం తెలుగు వాళ్ళ ఆచారం ఏంటంటే గర్భం దాల్చగానే కన్నవారింటికి వెళ్ళిపోతారు కన్నవారింటికి వెళ్ళటం అంటే కొంతమంది గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటారు వైద్య సదుపాయాలు ఉండవు భర్త ఏమో పట్టణంలో ఉద్యోగం చేస్తుంటాడు కొన్ని సందర్భాల్లో గర్భవతి కూడా ప్రభుత్వ ఉద్యోగము లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేస్తే వారికి వైద్య సదుపాయాలు ఉంటాయి పట్టణంలో కనుక కన్నవారింటికి డెలివరీకి వెళ్ళాలనే సెంటిమెంట్ వల్ల పట్టణాన్ని వదిలి పల్లెటూరుకి వెళ్ళి ఇబ్బంది పడవద్దు ఎవరూ కూడా డెలివరీకి మీ కన్నవారు పల్లెటూళ్ళలో గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో నివసిస్తే అక్కడికి వెళ్ళద్దు పట్టణాల్లో మీ కన్నవారు ఉంటే వెళ్ళండి అక్కడ అన్ని సదుపాయాలు కలిగిన ప్రభుత్వ బోధనాస్పత్రులు కానీ ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కార్పొరేట్ హాస్పిటళ్ళు అవసరమైతే రక్తం ఎక్కించడానికి బ్లడ్ బ్యాంక్ సదుపాయాలు కలిగిన ప్రాంతాలకు మాత్రమే డెలివరీకి వెళ్ళండి మూర్ఖత్వంగా మూఢనమ్మకాలతో ప్రసవం అనేది కనవారింట్లోనే జరగాలని ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు నాకు తెలిసిన కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాదు విశాఖపట్నం లాంటి నగరాలలో అన్ని సదుపాయాలు కలిగిన నగరాల నుంచి కనవారింటికని వెళ్ళి గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాన్పులో సమస్యలు వచ్చి కష్టాలు వచ్చి మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి కనుక అన్ని సదుపాయాలు కలిగిన పట్టణాలలో మాత్రమే మీరు ప్రసవానికి సాధారణ ప్రసవం కానీ బీపీ ఉన్నా కానీ ఏర్పాట్లు చేసుకోవటం అనేది మంచి ప్రణాళిక మంచి ఆలోచన ఈ బీపీ ఉన్న గర్భవతులకు సాధారణ ప్రసవము కోసము ఎదురు చూడకుండా ప్రసూతి వైద్య నిపుణురాళ్ళు సిజేరియన్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంది సిజేరియన్ చేస్తానని చేయవలసిన అవసరాన్ని మీకు చెప్పినప్పుడు దాన్ని అంగీకరించండి దానివల్ల ఎటువంటి అనర్ధాలు నష్టాలు రావు ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళటం డెలివరీకి ముప్పై ఏడు వారాలకు డెలివరీ చేస్తాను సిజీరించేస్తానన్నా ఒక వారం రోజుల ముందే హాస్పిటల్లో చేరి డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం వల్ల ఈ బీపీని చక్కగా నియంత్రించవచ్చు ఎందుకు ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే బీపీ ఉన్నవారికి ప్రసవ సమయంలో ఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నది ప్రసవ సమయంలో ఫిట్స్ మూర్ఛ వచ్చేదాన్ని వైద్య పరిభాషలో ఎక్లాంప్సియా అంటారు ఇదే కాకుండా కొంతమందికి బీపీ ప్రభావం వల్ల గర్భవతులకు పక్షవాతము కూడా వచ్చే అవకాశం ఉంది అందుచేత డాక్టర్ల సలహా మేరకు బీపీని నియంత్రణ చేయవలసిన అవసరం ఉంటుంది ఉప్పు తగ్గించడం ఆహార నియమాలు పాటించడం మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవటం దీనికి బీపీకి సంబంధించి కార్డియాలజీ గుండె వైద్య నిపుణులకు మంచి అవగాహన ఉంటుంది ఈ బీపీ నియంత్రణ గురించి మీకు అందుబాటులో కార్డియాలజిస్ట్ లేడు ఎండి జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్లను ఫిజీషియన్ యొక్క అభిప్రాయము వారి మందులు వాడి క్రమము తప్పకుండా డాక్టర్లు చెప్పిన సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ తప్పనిసరిగా పొట్టకి గర్భవతులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించుకోవాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేయటము ద్వారా శిశువు యొక్క ఎదుగుదల శిశువు యొక్క బరువు శిశువు యొక్క అవయవాల సౌష్ఠవ నిర్మాణము అలాగే మాయ మాయనే ప్లసెంట్ అంటారు మాయ ఏ విధంగా ఏర్పడింది అది ఎక్కడ ఉన్నది మాయలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ విధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ద్వారా మనం గమనించవచ్చు గుర్తించవచ్చు కనుక ప్రతి గర్భవతి డాక్టర్ల పర్యవేక్షణలో బీపీ చెకప్ చేయించుకోవాలి మూత్ర పరీక్షలు చేయించుకోవాలి అలాగే కొన్ని రకాల టీకాలు ఇస్తారు క్రమము తప్పకుండా టీకాలు వేసుకుని పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఎన్నిసార్లు చేయించుకున్నా ఎటువంటి అనర్ధాలు ఉండవు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలో ధ్వని తరంగాలను మాత్రమే వినియోగిస్తారు కనుక దానివల్ల తల్లికి కానీ శిశువుకి కానీ ఎటువంటి హాని ఉండదు అని గమనించి ఎవరికైనా సాధారణంగా ఉండవలసిన నూట ఇరవై బై ఎనభై బీపీ పెరిగినట్లయితే డాక్టర్ల సలహా పొందండి ఈ బీపీ వాళ్ళకి శరీరంలో కొంతమందికి నీరు చేరుతుంది నీరు చేరినట్టు ఎలా తెలుస్తుందంటే మనకి చేతి వేలికి ఉంగరం ఉంటే అది ఉంగరం గట్టిపడిపోతుంది టైట్ అయిపోతుంది కాలికి మహిళలు వెండి బంగారం మట్టెలు ఉంటాయి ఆ బంగారం వెండి మట్టెలు తీయాలంటే రావు టైట్ అయిపోతాయి అలాగే కొంతమందికి పాదాలు ఉబ్బుతాయి కొంతమందికి ముఖం ఉబ్బుతుంది అది నీరు చేరినట్టుగా గమనించాలి ఏమీ భయపడద్దు బీపీ ఉన్న డాక్టర్ల పర్యవేక్షణలో మీకు సుఖవంతమైన ప్రసవాన్ని చేయటానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వైద్య పరిజ్ఞానం అందుబాటులో ఉంది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్